నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆస్తమా వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశాలు తక్కువ ఆస్తమా వాళ్ళకి కోవిడ్ వచ్చిన లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి వ్యాధి తీవ్రత పెరగదు ఆక్సిజన్ పడదు తర్వాత హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఉండదు అని చెప్పి అమెరికాలో ఒక అధ్యయనం చేశారు ఈ అధ్యయనాన్ని ల్యాండ్ అనే అంతర్జాతీయ వైద్య పత్రిక ప్రచురించింది దానికి కారణం వాళ్ళు ఏం కనుగొన్నారంటే ఆస్తిమా ఉండేవాళ్ళు చాలామంది నెబులైజర్లు వాడతారు ఇన్హేలర్లు వాడతారు రోటాహేలర్లు వాడతారు వీటన్నిటిలో కూడా వాళ్ళు వాడేది స్టేరాయిడ్ మందులే ఈ స్టేరాయిడ్ మందులు రక్తంలోకి వెళ్ళవు ఈ శ్వాసకోశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ శ్వాసకోశంలో ఏస్ రిసెప్టార్లని ఉంటాయి అంటే రిసెప్టార్ అంటే ఒక డిస్క్ లాంటిది శ్వాసకోశంలోకి కోవిడ్ వైరస్ ప్రవేశించిన తర్వాత ఏస్ రిసెప్టార్ మీద ఉండే డిస్క్కి ఈ కొమ్ములను గుచ్చి ఆ ఏసీ రిసెప్టార్ యొక్క సహకారంతో ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తుంది ఈ ఆస్తమా ఉండేవాళ్ళు ఈ స్టీరాయిడ్ మందులు వాడటం వల్ల స్టీరాయిడ్ మందు ఆ ఏసీ రిసెప్టార్ మీద కూర్చుంటుంది అంటే ఆ స్టీరాయిడ్ యొక్క ఆ మందు అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క మాలిక్యూల్ అక్కడ అణువు ఈ ఏసీ రిసెప్టార్ మీద అణువు పరమాణువు అక్కడ కూర్చుందో కూర్చుని ఈ వైరస్ని దానికి అతుక్కొనివ్వదు ఏసు రిసెప్టార్కి ఉన్న వైరస్ని ఎప్పుడైతే అతుక్కొనివ్వదో ఇంకా వైరస్ లోపలికి ప్రవేశించలేదు అందుచేత ఆస్తమా ఉన్నవాళ్ళు చాలా అదృష్ట జాతకులు కోవిడ్ ప్రవేశించదు ప్రవేశించిన లక్షణాలు స్వల్పం స్వల్పమైన ఆక్సిజన్ పడిపోదు హాస్పిటల్లో చేరవలసిన అవసరం లేదు మరణాలు అతి తక్కువగా ఉన్నాయి అయితే కొంతమంది బీడి సిగరెట్టు చుట్ట గుట్కా పాన్ పరాగు నస్యము కారాకిల్లి జరదాకిల్లి పొగాకు ఉత్పత్తులు తీసుకునే వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడమే కాకుండా పొగ తాగటం వల్ల ఊపిరితిత్తులకు టీబీ వస్తుంది అటువంటి టీబీ రావటం వల్ల కోవిడ్ దాని మీద ఎక్కువ దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది రాబోయేది వర్షాకాలం తదుపరి శీతాకాలం వస్తుంది ఈ ఆస్తమా అనేది వర్షాకాలము శీతాకాలంలో అధికంగా వస్తుంటుంది వచ్చినప్పుడు చాలామంది ఈ బుడెసనైడ్ అని రోటాహేలరు రోటా క్యాప్స్ రోటాహేలర్ ద్వారా వాడుతుంటారు ఈ బుడెసెనైడ్ ఎవరైతే వినియోగిస్తున్నారో బుడెసెనైడ్ బుడే కార్ట్ నాలుగు వందలు ఉదయము మధ్యాహ్నము రాత్రి ఆస్తమా రోగులే కాదు ఎవరైతే ఉపయోగిస్తున్నారో ఈ బుడిసనైడ్ అనే అణువు పరమాణువు ఆ ఏసి రిసెప్టార్కి అంటుకుని కోవిడ్ ఆ కొమ్ములు గుచ్చుకోకుండా నివారిస్తాం చాలామంది ఇప్పటికే బుడే కార్టు నివారణకు వాడుతున్నారు ఇంట్లో ఒకరికి పాజిటివ్ వస్తే మిగతా కుటుంబ సభ్యులు వాడితే ఆయన నుంచి వీళ్ళకి అంటకుండా కాపాడింది ఇది దీర్ఘకాలికంగా మనకు బయట తిరుగుతున్న వాళ్ళు ఆఫీసులకు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు తప్పనిసరి ఈ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళేవాళ్ళు ఎవరైతే బుడే కార్టు నాలుగు వందలు మూడు పూట్ల పీల్చారో వాళ్ళకి రాలేదు బుడే కార్టు సిప్లా కంపెనీ తయారు చేస్తుంది అది దొరకకపోయినా చాలా కంపెనీలు ఉన్నాయి బుడెసనైడ్ తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి లేదు నాలుగు వందల మైక్రోగ్రామ్ దొరకపోతే రెండు వందలు ఉంది ఈ బుడే కార్టు వినియోగము ఒక పక్క ఆస్తమాని నియంత్రిస్తుంది మరో పక్క కోవిడ్ను కూడా నివారిస్తుంది ఆస్తమా రోగులు ఎవరైతే కోవిడ్ టీకా వేసుకున్నారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు కోవిడ్ రెండు టీకాలు అవసరం లేదు మొదటి డోసుకే రక్షణ వస్తుంది అయినా రెండోది వేసుకోవాలి మొదటి డోసు వేసుకోగానే మీకు రక్షణ చాలా బాగా ఉంటుంది మొదటి డోసు వేసుకున్న ముప్పై ఐదు రోజులకే సమృద్ధిగా మీకు రక్షణ కలుగుతుంది కోవిడ్ వైరస్ లోపలికే ప్రవేశించదు ఒకవేళ ప్రవేశించినా ఒక్క డోసు వేసుకుని రెండవ డోసు కోసం వేచి చూస్తున్న వాళ్ళు పొరపాటున కోవిడ్ ప్రవేశిస్తే లక్షణాలు స్వల్పంగా ఉంటాయి ఆక్సిజన్ శాతం పడిపోదు హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఉండదు మరణం అనేది లేదు ఇంతవరకు కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత ఒక డోసు కానీ రెండు డోసులు వేసుకున్న తర్వాత ఎవరికైనా దురదృష్టవశాత్తు కోవిడ్ సోకినా కోవిడ్ పాజిటివ్ వచ్చినా ప్రపంచ దేశాలలో ఇంతవరకు మరణించిన వారు ఒక్కరు కూడా లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.